అదే విధంగా ఆ పెయింటింగ్ లో కూడా యు హావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఎస్పెషలీ ఐ యామ్ వెరీ హ్యాపీ టు సీ యంగ్ గర్ల్స్ పార్టిసిపేట్ ఇన్ దిస్ బికాస్ సాడ్లీ మేమైతే ఎవరినైతే అక్యూజ్ ని పట్టుకుంటున్నామో దాంట్లో 55% ఆర్ గర్ల్స్ కెన్ యూ బిలీవ్ ఇట్ నమ్మబుద్ధి కావట్లేదు కదా కానీ ఆ విధంగా కల్చర్ అట్లా తయారైంది పప్పు కల్చర్ ఈ కల్చర్ ఆ కల్చర్ ఒక ఫ్యాషన్ లాగా తయారైపోయింది అంటే పియర్ ప్రెషర్ అన్నమాట అరే నువ్వు తీసుకోలేదా నా గ్రూప్లో రావద్దు ఆ విధంగా పియర్ ప్రెషర్ ఉంటుంది కదా అందరికీ సో పియర్ ప్రెషర్ ఇస్ ద మెయిన్ థింగ్ విచ్ ఇస్ స్పాయిలింగ్ థింగ్స్ సో ఆల్ ఆఫ్ యూ నీడ్ టు బి కేర్ఫుల్ యూ నీడ్ టు క్యాంపెయిన్ అబౌట్ దిస్ యువర్ పెయింటెడ్ యువర్ ఎంటైర్ థాట్స్ ఆర్ అవుట్ నౌ ప్లీజ్ అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద ఇష్యూ వాట్ హ్యాపన్స్ టు అ పర్సన్ హూ గెట్స్ అ addicted to narcotics and then you must campaign about it and form into these committees anti drug committees in your institutions and then take this forward I really thank the department of disability for helping us out in organizing this and last 1 month they have been working very hard I really appreciate the efforts of our SPs Sunita and Chakravarti and Shailaja garu their secretary Bharati garu who has really come out and helped in organizing these programs and providing all the wherewithal infrastructure to create this awareness this is mainly about creating awareness in the coming 1 year you will see a lot of activities which are being conducted by TS NAP not only in Hyderabad but in all the districts of Telangana state we all have to take an undertaking and an oath today that we will have a drug free telangana ante andaru decide ayyara so anti drug warriors meerandaru ee roju meer painting cheyadam tho automatic ga meer anti drug warriors ayyaru kan physical ga mental ga emotional ga kuda meer involve ayi idi ee message అంత తీసుకెళ్లాలని నేను కోరుతూ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు అందరికీ కూడా ఎవరైతే ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నారో అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను మిషన్ పరివర్తన కార్యక్రమంలో 2వ రోజు మనం చేసుకుంటున్నాము ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ ల్యాబ్ డైరెక్టర్ సిరి ఆనంద్ గారు సునీత గారికి మరియు చక్రవర్తి గారికి ఇక్కడున్న పోలీస్ అఫీషియల్స్ అందరికీ ఇక్కడున్న మిగతా స్టూడెంట్స్కి తెలంగాణ ప్రభుత్వము చాలా అన్ని రంగాల్లో కూడా చాలా ముందుగా ఉంది మనం 10 ఇయర్స్లోనే చాలా రంగాల్లో కూడా అన్ని స్టేట్స్ కన్నా మనము ఎక్కువ అంటే మనం అన్ని కూడా అన్ని రంగాల్లో కూడా మనము ముందు ఉండి మనం చేసుకుంటున్నాము దానిలో భాగంగానే మనము మారక ద్రవ్యాల వినియోగ నిరోధానికై కంకణం కట్టుకోవాలని చెప్పేసి మన సిరి ఆనంద్ సార్ గారు కూడా అనుకుంటున్నారు దానిలో భాగంగా మేము మా డిపార్ట్మెంటు తర్వాత తెలంగాణ నార్కోటిక్ బ్యూరో కలిసి సంయుక్తంగా కూడా ఈ మిషన్ పరివర్తన అనేది ఒక దీనికి ఒక నామిన్క్లేచర్ అంటే ఒక పేరు పెట్టుకొని దీన్ని ముందు తీసుకెళ్ళి తెలంగాణ స్టేట్ని డ్రగ్ రహిత అంటే డ్రగ్ ఉండొద్దు ఈ స్టేట్లో అని చెప్పేసి తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో ముందుకు కలిసి ముందుకు వెళ్తున్నాము సారు సిరియన్ సార్ ఎన్నో టాస్క్లు దీంట్లో చాలా రకాలుగా చాలా టాస్క్లు చేశారు అందులో ఇది కూడా ఇది ఒక టాస్క్గా భావిస్తే మనమందరం కూడా ఒక సైనికుల్లాగా సారి ఆధ్వర్యంలో లీడర్షిప్లో అందరం కూడా ఒక సైనికుల్లాగా మారి ఈ తెలంగాణని డ్రగ్ అంటే మారక ద్రవ్య లేకుండా ఉండాలి అనే తెలంగాణ రాష్ట్రాన్ని అలా చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము దానిలో 2వ రోజు ఇది వాల్ చేసినప్పుడు మన సీతారామారావు గారు ఈ వాల్ని ఇచ్చేసి మనకి ఇంత పెద్ద వాల్ని మనకి ఇచ్చి దీనిలో భాగంగా చాలామంది స్టూడెంట్స్ ఎస్సీసీ పిల్లలు తర్వాత ఫైన్ ఆర్ట్స్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఇంత బ్రహ్మాండంగా ఇక్కడ ఒక పెయింటింగ్ వేసి ఈరోజు మనందరికీ ఒక స్ఫూర్తిగా నిలిచారు సునీత గారు చెప్పారు ఆడపిల్లలు కూడా అంత హైట్గా నిలబడి కూడా ఈ ఫైన్ ఆర్ట్స్లో భాగంగా అంత ఒక సోషల్ కాజ్ అంటే వారి ఉద్దేశం మనకు అర్థమవుతుంది
యాంటీ డ్రగ్ ఉండాలి ఈ మన రాష్ట్రంలో ఈ డ్రగ్ అనే దానికి మనం అందరం కూడా కృషి చేయాలి అని చెప్పేసి ఒక మంచి సోషల్ కాజ్ ఈ పిల్లల్లో కనబడుతుంది వారందరికీ కూడా నేను థాంక్స్ చెప్తున్నాను మనం అందరం కూడా పిల్లలందరం కూడా ఒక మనం అందరం ఈ రాష్ట్రము డ్రగ్ రహిత అంటే నిరోధానికై మనం కృషి చేద్దాము అందరం కూడా కలిసి కట్టుగా శపథం చేద్దాము ఉద్యమిద్దాము తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య వినియోగ రాష్ట్రంగా మారుద్దాం థాంక్ యూ అది యాక్చువల్గా డిజైన్ బై జాన్ బస్వా అమెరికన్ ఆర్టిస్ట్ అతను 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 డ్రగ్స్లో అతను చనిపోయాడు కాబట్టి అతని వరకునే బేసిక్గా తీసుకుందామని చెప్పి అది నేను చేశాను మిగతా ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న హ్యాండ్స్ క్రియేషన్ ఆఫ్ యాడమ్ బై మైక్రాంజిలో అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ ఇస్తుంది వాటికి సిటీలో సిక్స్టీన్ చాపల్ పైన ఉంటున్నాను సో జస్ట్ క్రియేటివ్ థింగ్ అండి ఇక్కడ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్ త్రీ ఫోర్ ఇయర్ చేస్తారాడీ ఇక్కడే ఉన్నా శైలజ మేడం డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ అండ్ వైస్ ఛాన్సలర్ గారు సీతారాం రావు టు కమ్ ఆన్ టు ద డే అండ్ గివ్ ద వాల్యుబుల్ మెసేజ్ టు ద క్యాబినెట్ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దుర్వినియోగ దినోత్సవం వ్యతిరేక దినోత్సవం దాంతోపాటు యాంటీ ట్రాఫికింగ్ హ్యూమన్ బీయింగ్ అంటే మానవ అక్రమ రవాణాకు సంబంధించిన తీసుకుంటా ఉన్నాం ఈరోజు ఈ పరివర్తన క్రియేట్ దిస్ ఇమేజ్ ఇన్ విచ్ ద ఫిగర్ ఇస్ ఆల్ అలోన్ అండ్ ఇస్ బర్నింగ్ ఇన్ అ ప్రిటీ పర్పుల్ ఫైర్ విచ్ ఇస్ మెల్టింగ్ ఇట్స్ బాడీ అండ్ షోయింగ్ అస్ అండ్ ఇట్స్ ఫాలోయింగ్ అవుట్ ద హ్యుమానిటీ అవుట్ ఆఫ్ దట్ పర్సన్ సో ఇట్స్ లైక్ ఈ పర్పుల్ ఫైర్ ఏదైతే ఉందో సిరింజ్ చూసుకుంటే బ్లూ ఉంది ద ఫైర్ షుడ్ బి రెడ్ బట్ ఇట్స్ పర్పుల్ అండ్ ప్రిటీ బట్ ఉన్న మానవత్వాన్ని మొత్తం అది హాలో అంటే మొత్తం తీసేస్తుంది అన్నమాట లోపల ఉన్న బో పెయిన్ఫుల్గా ఉంటుంది అయినా కానీ వాళ్ళు వినరు ఎందుకంటే వాళ్ళ రియాలిటీ అంతా బ్రేక్ అయిపోయింది కాబట్టి డ్రగ్ అడిక్షన్ వల్ల అందుకే ఆ డార్క్ బ్యాక్గ్రౌండ్లో మేము పర్పుల్ ఫైర్ చేసినాము
ప్లస్ హెడ్ వెనకాల చూస్తే మ్యారివాన్ చేసినాం, ఎందుకంటే అదొక గేట్ వే డ్రగ్ కాబట్టి. దానివల్ల వేరే డ్రగ్స్ వైపు లోన్లీ ఫిగర్ విచ్ ఇస్ స్ట్రగ్లింగ్ విత్ డ్రగ్ అడిక్షన్ డ్యూ టు ద ఈ పర్పుల్ ఫైర్ వల్ల. మేము ఏంటంటే ఆ స్కిన్ అంతా మెల్ట్ చేసి బాడీలో ఇన్సైడ్స్ కనిపిస్తున్నాయి అన్నమాట సార్. ఏంటంటే వాళ్ళకి డ్రీమ్స్ అనేటివి, ఫ్యూచర్ గోల్స్ అనేటివి అవన్నీ ఉండవు అన్నమాట. అయితే దట్ అది హెల్దీ కాదనమాట, ఇట్స్ నాట్ ఎ హెల్దీ బిహేవియర్. ప్లస్ ఈ కోర్ ఐడియా ఏదైతే ఉందో, దిబీష్ విపి మా టీంలో మెయిన్ మెంబర్ అనమాట, చాలా సెన్సిటివ్ ఆర్టిస్ట్. తను డ్రగ్ అడిక్ట్స్ని రియల్ లైఫ్లో మనం చూస్తే వాళ్ళు చాలా చెత్త చెత్త బట్టలు వేసుకొని మళ్ళా వాళ్ళ అపియరెన్స్ చాలా హీనంగా ఉంటుంది. అది రియలిస్టిక్గా కాకుండా ఏం లేదు, ఇదే కరెక్ట్. ప్రశాంత్ మాలిక్ బాబు, అరుణ్ చూడా తెల్లకూడదు. కుందన్ చిన్మయ్ విరాత్రి, అంతమంది ఉన్నారు క్లాస్ కొట్టండి. కుమార్ విజయ్ జశ్వంత్ షాద్ మణిచందన వంశీకృష్ణ మణిచందన్ ద్రవ్యాల వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం జూన్ 26 అంటే రేపు రాబోతుంది. అయితే దీన్ని పురస్కరించుకొని
మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు టీఎస్ నాప్ అంటే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ డిసెబిలిటీ ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నిన్న అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. రెండవ రోజు ఈరోజు ఆదివారం అయినప్పటికీ ఇక్కడ గ్రాఫిటీ వాల్ అనేది పెయింటింగ్ జేఎన్యూ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఎస్సీయూ స్టూడెంట్స్ అందరు కలిసి ఇక్కడ చాలా బ్రహ్మాండమైన ఇక్కడ ఆర్ట్ గ్రాఫిటీ పెయింటింగ్స్ చేశారు. అంటే మాదక ద్రవ్యాలు వాడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మానవుడు ఏ విధంగా మారిపోతాడు, ఎటువంటి సెన్సెస్ లేకుండా ఆలోచనలు లేకుండా మొత్తం మత్తులో ఏ విధంగా తయారవుతారు అనేది వాళ్ళు ఇక్కడ చిత్రీకరించడానికి ప్రయత్నించారు. వారందరికీ నా శుభాకాంక్షలు. ఆ స్టూడెంట్స్ అందరికీ చాలా ఆలోచనతో ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా వాళ్ళు చేశారు. ఈ గోడ మొత్తము వాడుకోవడానికి ఈ సౌకర్యం ఇచ్చిన వైస్ ఛాన్సలర్ ఆఫ్ సీతారామారావు గారు, ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారికి మా కృతజ్ఞతలు. మిగతా గోడ మొత్తం కూడా వాడుకోమని చెప్పారు, ఇంకా కొద్దిగా మిగిలింది. అయితే ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా మేము ప్రోత్సహిస్తున్నాము వచ్చే రోజుల్లో ఇది పూర్తి చేయాలని, ఇంకా మంచి ఆలోచనలతో వచ్చి ఈ పెయింటింగ్స్ చేయాలని కోరుతున్నాం. అదే కాకుండా మీకు అందరు తెలుసు మాదక ద్రవ్యాల గురించి సమస్య ఏ విధంగా మన దేశం మొత్తం విస్తరించింది. మన రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు పిలుపు ఇచ్చిన తర్వాత మన రాష్ట్రంలో 5 గ్రాముల మాదక ద్రవ్యాలు కూడా రావద్దు, నాట్ ఈవెన్ 1.5 గ్రామ్స్ ఆఫ్ నార్కోటిక్స్ షుడ్ ఎంటర్ అని ఒక ఆర్డర్ వారు ఇవ్వడంతో మేము మొత్తం అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా హైదరాబాద్ సిటీలో గత 2 సంవత్సరాలుగా ఎన్ఫోర్స్మెంట్ గట్టిగా చేస్తున్నాము. ఎన్నో గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. కన్జ్యూమర్సే కాకుండా సప్లయర్స్ అందరు పెడ్లర్స్ అందరినీ కూడా ట్రాన్స్పోర్టర్స్ని కూడా నివారించడం. అయితే అది ఒకటే సరిపోదు, అవేర్నెస్ అంటే అనేది చాలా ముఖ్యం. పబ్లిక్లో ఎడ్యుకేషన్ ఉండాలి, దీని గురించి నష్టాలు ఏమేమి ఉంటాయి, పిల్లలు ఏ విధంగా దీని గురించి ఆకర్షితులై వాళ్ళు ఏ విధంగా జీవితాలన్నీ పాడు చేసుకుంటున్నారనే ఎడ్యుకేషన్ అవేర్నెస్ అనేది తీసుకురావడం చాలా ముఖ్యం. అందుకనే మేము ఈ అంతర్జాతీయ దినోత్సవంని వాడుకొని ఈ 3 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. వచ్చే రోజుల్లో ప్రతి విద్యా సంస్థలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో, అన్ని స్థాయిల్లో 9th 10th క్లాస్ నుండి మేము ఫోకస్ చేస్తున్నాము. ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నింటిలో కూడా యాంటీ డ్రగ్ కమిటీస్ అనేది మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ డిసబిలిటీ డైరెక్టర్ శ్రీ శైలజ గారు, మరి వారి సెక్రటరీ భారతి గారు, వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వచ్చే రోజుల్లో కూడా వారితోనే మేము సమన్వయ ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంకా విస్తరించి ఈ న్యూసెన్స్ ఏదైతే ఉందో, మెనెస్ ఏదైతే ఉందో, ఈ బెడద ఏదైతే ఉందో నార్కోటిక్స్ని, దాన్ని దూరం చేయాలని మేము నిర్ణయించాము. థ్యాంక్ యూ. జై హింద్.